ప్రియ సహోదరి సహోదరులారా ఒక గుడ్ న్యూస్ మీ అందరితో పంచుకోవాలి అని అనుకుంటున్నాం గత ఐదు నెలలుగా దేశ విదేశాలలో వేలాది మంది ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ ద్వారా బలపడ్డారు దేవిని వాక్యాన్ని విన్నారు పరిశుద్ధ బలుబోజలో పాల్గొన్నారు స్వస్థత విడుదల ప్రార్థనలో పాల్గొన్నారు చాలామంది నాకు కాల్ చేసి ఫాదర్ గారండి మా పిల్లలకి తెలుగు రాదుండి మీరు ఇంగ్లీష్లో కూడా ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి మా కోసం మా పిల్లల కోసం అని మీరు అడిగారు అలాగే మాకు ధ్యాన వడకాలు లేవు మీరు మీ ఛానల్లో రిట్రీట్స్ వడకాలు కూడా కండక్ట్ చేయండి స్వామి అని మీరు చాలామంది మా టీంని కోరి ఉన్నారు మీ యొక్క విన్నపాలను సజెషన్స్ని మేము గమనించి ఫాదర్ బెన్ని ఎస్వీడి అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాం ఈ కొత్త ఛానల్లో మీకు ఇక మీదట రోజు పరిశుద్ధ బలి పూజ వాక్య సందేశము ఇంగ్లీష్లో తెలుగులో రెండు భాషల్లో మీకు అవైలబుల్గా ఉంటాయి దివ్య సప్రసాద ఆరాధన స్వసదా ప్రార్థన దివ్యకారుణ్య జపమాల ధ్యాన వడకాలు ఇటువంటి రకరకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను మేము నడిపించాలని ఉద్దేశిస్తూ ఉన్నాం దేవుని ప్రేరణ వలన ఈ కొత్త ఛానల్ ఫాదర్ బెన్నీ ఎస్వీడిని క్రియేట్ చేసుకున్నాం ఈ నెల సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు వరకు మాత్రమే ఎస్వీడి ఐఎన్హెచ్ అనేటువంటి పాత ఛానల్లో ఈ ప్రోగ్రామ్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి అనగా ఇంకొక వారం మాత్రమే సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు తల్లి మరియా పండగ మొదలుకొని మా ప్రోగ్రామ్స్ కేవలం ఫాదర్ బెన్ని ఎస్విడి అని న్యూ ఛానల్లో మాత్రమే వస్తూ ఉంది కాబట్టి మీరు ఈ కొత్త ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకి ఫ్రెండ్స్కి మీరు ఈ యొక్క యూట్యూబ్ లింక్ని మీరు షేర్ చేయండి కేవలము మీరు చేస్తున్నటువంటి ఈ చిన్న చిరు ప్రయత్నం వలన దేవుని సువార్త సందేశాన్ని మనము వేలాది మందికి మనము అందించే వాళ్ళుగా మారతాం అందువలన ప్రియబారా ఈ యొక్క కొత్త ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేస్తే బెన్ని ఫాదర్ మాస్ ఎక్కడ ఉంది బెన్ని ఫాదర్ టోక్ ఎక్కడ ఉండుంది అని మీరు యూట్యూబ్లో అటు ఇటు మొత్తం వెతకే అవసరం మీకు లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకే ఇక్కడి నుంచి ప్రోగ్రామ్ అప్లోడ్ చేయగానే మీ మొబైల్ ఫోన్లో మీ టీవీ స్క్రీన్లో అవి వచ్చేస్తాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా మీ ఇంట్లో కూర్చొని మీరు ఇటువంటి గొప్ప మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని ఈ కరోనా కాలములో కరువు కాలములో ఇబ్బందులో దేవుని ఆత్మలు బలపడవచ్చు మీరు దేవుని యొక్క వాక్యములో స్థిరపడతారు అందువలన మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫాదర్ బెన్నీ ఎస్ ప్రభట్లారా ఎంతో సంతోషముతో ఈరోజు ఈ పరిశుద్ధ బలి అర్పించటానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఈనాడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయటానికి ముందుకు వచ్చిన రెండు కుటుంబాలు ఉన్నాయి మొదటి కుటుంబము తణుకుంట్ల అవినాష్ రెడ్డి అండ్ ప్రణీత For the birthday blessings upon Pranita and Thanksgiving Mass for good health and of good future. Renda Kutumbam, K. Chinapuridian family, Mass offered for all the blessings the Lord has shown upon the family as a Thanksgiving Mass and praying for the special intentions of uh, this family. ఈ రెండు కుటుంబాల ఉద్దేశ లక్ష్యాల కోసం మనం ఈ పరిశుద్ధ బలిని అర్పించి వారి కోసం ప్రార్థన చేయబోతున్నాం అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సాయం కోరిన వారు ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ అక్షిత అండ్ అక్షయ్ ఆఫర్డ్ బై సుజాత అండ్ అండ్ రెడ్డి ఫార్ స్పెషల్ ఇంటెన్షన్స్ అండ్ ఫార్ ద గుడ్ హెల్త్ ఆఫర్డ్ బై బాసన్ మరెడ్డి అండ్ అగత ఫార్ స్పెషల్ ఇంటెన్షన్స్ అండ్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫర్డ్ బై ఆదు రెడ్డి అండ్ సెలగ్రీనా Thanksgiving Mass for special intentions offered by T Pratap Reddy and Jyoti and T Rajiv Reddy. Thanksgiving Mass offered by M Pratip and Usha. Thanksgiving Mass offered by Singha Reddy, Alban Reddy, Fatima, K Nirmala, K Bala Abhishek, D Pratip Reddy and Bala Archana. For the good health and the healing of Reverend Father Pasham Swami offered by Pasham Andan Reddy, and Alfonza. Thanksgiving Mass for seeking good health and special intentions and blessings from Mother Mary, for the peace and love of God among the members of the family, offered by Josephine and family. Thanksgiving Mass for the good health and the better future of Nikhil Teja. Who is celebrating his birthday and a success in abroad plans offered by Komarade Manchula? For the good health of the family offered by S. Naredi and family. For the departed soul of Boga Maria Karuna Kumar offered by Boga Arugim. For the departed soul of Botta Ambrose and Antonama offered by Boga Arugim and Velankini. Thanksgiving Mass. And for God's blessings and protection upon the family offered by Padakotla Arlapa and Nirmala Mary, Praveen and Sravanti, Rishika Mary, Nishik Emmanuel, Anthony Divya, Mekhna and Anantiraj. Thanksgiving Mass for the healing of Arugyas. Saravani from typhoid and the gift of a child to Dilip and Arogya Saravani. Thanksgiving Mass for all the gifts to Jennifer and Emmanuel offered by Errol Anthony. For the departed soul of Annie Clement offered by Errol Anthony and family. Prayer to a lady of good health of Alangani for God's blessings and the presence upon the family offered by anthony mahindra shantina mary kritika mary antoinette thanksgiving mass for special intentions and for the protection and for good health of the family and for the departed souls of the family members for god's knowledge and grace and peace upon Reddy offered by kumaradi Lord Maradi, Shanti, and Prashvit Reddy. Thanksgiving Mass for the birth blessings upon Nikhil Teja and the God's blessings upon the family offered by Kumaradi Shaurilu, Shyamala, raipureddy, Sujada, Tejaswi, and Tarun. Thanksgiving Mass for the special intentions. And God's grace and protection and wisdom upon Pravin Reddy offered by Deep Prashant Reddy and Pratyusha. Thanksgiving Mass offered by Vijay and family. Return of the amount of Ramantan Reddy and Paul Raj. Mass offered for the good marriage proposal for Reha offered by Robert Vani. For departed soul of Regina Ma and the Chinapu Reddy offered by Paul Reddy and family for the birthday blessings upon allam Paul Reddy and for his good health offered by allam family members. mass offered for children to choose best degree college to join and to concentrate on their studies and the brighter future offered by deva money and family. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా మీరు పెట్టించిన ఈ పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ అలాగే ఇద్దరు స్పాన్సర్స్ని ఈ పరిశుద్ధ బలిలో ఎంతో భక్తితో ఆ భగవంతుని బంగార చేతికి కానుకగా అర్పించి ఈ బలిని అర్పిస్తున్నాం అలాగే ఆన్లైన్లో మీరెంతో మంది రకరకాల కోరికలతో ప్రార్థనలతో మీరు మాసంలో పాల్గొంటారు మనమందరం కలిసి ఒక నిమిషం చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం ఈ బలిని అర్పించడానికి మనల్ని మనం శ్రద్ధపరుచుకుందాం పిత్త పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన నాధుడైన యేశ్వ క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహకారము మీ అందరితోను ఉండున కాక మీ ఆత్మతోనూ ప్రియ సహోదరి ప్రియ సహోదరారా మనము ఈ రోజు ఒక వ్యక్తి మరణానంతరం పరలోకములో దేవుని సన్నదిలో ఎలాంటి శరీరముతో మనం ఉంటాం నాలుగు రకాల ఆధ్యాత్మికమైనటువంటి బహుమానాలు దేవుడు అలాంటి వారికి ప్రసాదిస్తాడని ఒక కొత్త అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం పెరిబిడారా ఈ పరలోక రాజ్యములో మనం దేవునిలాగా ఉండబోతూ ఉన్నాము ఇది చాలా చాలా గొప్ప విషయం ప్రియ సహోదరి ప్రియ కోతుల అందువలన తెలుసు తెలియక మనం ప్రభు సన్నధిలో చేసిన పాపములను దోషములను ఒక నిమిషం భక్తితో ఒప్పుకుందాం ఎసయాని రక్తముతో నన్ను కడిగి నన్ను శుద్ధి చేసి ఆ పరలోక రాజ్యానికి వారసుడుగా వారస్సురాలుగా నన్ను మార్చండిసయ్యా అని ప్రార్థిద్దాం సర్వశక్తి గల సర్వేశ్వరూ సహోదరి సహోదరీలను ఒప్పుకొని తలంపు చేతను వాకు చేతను క్రియల చేతను అశేతను బహుపాపము చేసేది ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కనుగే అయిన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మనకర్త అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలేనని ప్రతి సర్వశక్తిగల సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరి పేదే చూపి మన పాపములను దోషములను కనుక మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపించును గాక ఆమె తండ్రి దేవా మా దయ చూపండి తండ్రి దేవా మాపై చూపండి చూపండి పావనాత్మ దేవా మా దయ చూపండి పావనాత్మ దేవా మాపై దయ చూపండి ప్రార్థించుదుము మా కర్తయగు సర్వేశ్వర మీరు మీ శక్తి సామర్థ్యములను మానవులను కనికరించి క్షమించుటయందు ప్రదర్శించుచూ ఉన్నారు మీ నిత్య వరములను మా మీద కృమరించి మేము మీ ఆజ్ఞలను ఆచరించుచు స్వర్గానందమందు మేము చేరినట్లు నీ కృపను మక ప్రసాదింపుడు మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడని ఏష్క్రీస్త ద్వారా ఈ మనవి చేయిచు ఉన్నాము మొదటి పట్టణము అపోస్తల కార్యములు ఒకటవ అధ్యాయము పవిత్ర వచనములు ఆరు నుండి పదకొండు వరకు అపోస్సులలో యేసుతో ఉన్నప్పుడు ప్రభు ఇప్పుడు మీరు ఇజ్రాయేల్నకు రాజ్యము తిరిగి ఇచ్చేదరా అని వారు ఆయనను అడగగా ఏసు వారితో కాలములను సమయములను నా తండ్రి తన స్వాధీనమున ఉంచుకొని ఉన్నాడు వానిని గూర్చి తెలుసుకునిట మీ పని కాదు అయినను పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు ఎరుసలేములోనూ యూదయ సమరియ సీమలయందు అంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండెదరు అనిను ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనుపబడిను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన్ను కమ్మివేసెను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు చూచుచుండిరి అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి గలిలియులారా మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితురం అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఏలిన ఏరినవారు మీతోనూ ఉండునగాక మీ ఆత్మతోనూ ఉండునగా పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలిగిన గాక మత్తయ్య స్వార్త పదిహేడవ అధ్యాయము పరిషద వచనాలు ఒకటి నుంచి ఎనిమిది వరకు ఆరు దినములు గడచిన పిమ్మట యేసు పేత్రును యాకోబును అతని సోదరుడగు యోహానును తన వెంట తీసుకుని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళను అతడు వారి ఎదుట యేసు రూపాంతరము చెందును ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లగా అయ్యను ఆయనతో మోషే ఏలియాలు సంభాషించినట్లు వారికి కనబడిరి అప్పుడు పేతురు ప్రభు మనము ఇచ్చట ఉండుట మంచిది నీ అనుమతి అయినచో నేను మీకు మోషేకు ఏలియాకు మూడు శిబిరములు నిర్మింతును అని పలికను అంతలో ఒక మేఘము వారిని ఆవరించెను అప్పుడు అదిగో ఆ మేఘము నుండి ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనను గురించి నేను ఆనందపరదుడైతిని ఈయనను ఆలగింపుడు అని ఒక వాణి వినపడను ఇది వినిన శిష్యులు మికిలి భయభ్రాంతులై బోర్ల అప్పుడు యేసు వారి కడకు వచ్చి వారిని తట్టి లెండు భయపడకుడు అని పలికెను అంతట వారు కనులు విప్పి చూడగా వారికి యేసు తప్ప మరెవరినూ కనిపించలేదు ఇది యేసు క్రీస్తు పరిశుద్ధ రక్షణ ద్వారా మన సువిశేషములు అన్ని మన్నింపబడుగా బిడ్డల చాలా ముఖ్యమైన దేవుని సందేశాన్ని మనం ఆలగిస్తూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మీరెక్కడ ఉన్నా శరములు ఉంచి కళ్ళు మూసుకోండి పరిశుద్ధాత్మ మీ ప్రసన్నతను మేము ఆహ్వానిస్తున్నాం కోరుకుంటున్నాం మానవులైన మా శరీర మనస్సు ఆత్మలను మీ స్వాధులు ఉంచండి వాక్యాన్ని బోధిస్తున్న నా నాలుగును పెదవులు నా బుద్ధిని నా బోధను దివే నడిపించండి దేవా అని ప్రార్థిస్తున్నాం వింటున్న ఈ బిడ్డల చెవులను ఆలగిస్తున్నటువంటి వారి బుద్ధిని మనస్సును హృదయాన్ని వికాసం చేయండి ప్రభువా పరలోక రాజ్య సంబంధమైన రహస్యాలను అర్థం చేసుకొని ఈ ప్రాపంచ జీవితం జీవిస్తూ ఉండగానే మా గమ్యము మా లక్ష్యము ఆ పరలోక రాజ్యం వైపు మాత్రమే మేము తృప్పుకుంటూ నీకు తగిన బిడ్డలుగా జీవించు భాగ్యము యోగ్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దూతలారా పుణీతులారా మా కొరక విజ్ఞాపన ప్రార్థన చేయండి మా మరియ తల్లి ఇక్కడ మాతో పాటు ఉండి మీ కుమారుల దగ్గర ప్రార్థించుని వేడుకుంటున్నాం దేవ వరప్రసాదం చేత నిండిన మరి వందనము ఏలిన వారి మీతో ఉన్నారు శిలలో ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్భాబలముకు చేసు ఆశీర్వదింపబడిన వారుగానే పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరి యొక్క పాపాత్ మా కొరకు ఇప్పుడునో మా మరణా సమయమందున ప్రార్థించండి ఆమె ప్రియబడులారా మనం ఈ రోజులలో పరలోక సంబంధమైన విషయాలను ఒక్కొక్క రోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈనాడు మన ధ్యానాంశం ఏంటంటే పర్లోకములో చేరిన ఒక వ్యక్తి ఎలాంటి శరీరము కలిగి ఉంటారు దేవుని సన్నతిలో మన పరిస్థితి ఏమిటి పునరుత్నమైన పిదప్ప ఎలాంటి ఒక శరీరముతో మనము దేవుని సన్నదిలో చిరకాలం ఉన్నాము ఆ శరీరానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి అనేటువంటి చాలా ఆసక్తికరమైనటువంటి ఒక విషయం మనం ధ్యానిస్తూ ఉన్నాం ఇవి అన్నిటికీ పెరిగిపో పరిశుద్ధ గ్రంథమే ఆధారం ఎందుకంటే యేసుక్రీస్తు పునరుద్ధానము మనందరి పునరుద్ధానానికి ఒక మూల కారణము మూలాధారము అతి విశ్వాసము అందుకే ఈరోజు నేను చెప్పబోయే నాలుగు అంశాలను ప్రిబులరా సత్తుతో వినండి ఇది ఒక విశ్వాస సత్యం ప్రైజ్ లోల్ పురుత్థానమైన తర్వాత ప్రిబులరా దేవుడు తన బిడ్డలకి శారీరకమైనటువంటి నాలుగు బహుమానాలు ఇస్తారు ఫోర్ గిఫ్ట్స్ ఇన్ స్పిరిచువల్ నేచర్ ది లోడ్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ కథోలికా శ్రీసభ ఈ నాలుగు రకాల ఆధ్యాత్మికమైనటువంటి ఒక శారీరకమైనటువంటి ఒక బాడీని గురించి ఎందుకు అఫీషియల్గా మనకు బోధిస్తూ అంటే అది రెండు రకాల స్తంభాలపై ఆధారపడి ఉన్నాయి బిడలారా ఒకటి రోమన్ క్యాథలిక్ చర్చ్ అతిపెద్ద సమావేశమైనటువంటి ద కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ అనేటువంటి ఒక చాలా ముఖ్యమైనటువంటి పాపగారితోనూ ఆయన కొలజ బిషప్తోను కార్డనర్స్తోనూ కలిసి లోకవ్యాప్తంగా ఉన్నటువంటి కత్ోలికే బడ్డల్ని ఉద్దేశించి ఏర్పాటు చేసినటువంటి కౌన్సిల్ ఆఫ్ ట్రెండ్ చరిత్రలో మనం చదువుతున్నాం ఆ యొక్క మీటింగ్ ఒకటి ఈ యొక్క అంశానికి ఆధారం రెండవదింటనే ప్రియపడారా చాలా పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి థియోలోజియన్ సెయింట్ థోమస్ అక్వెయినాస్ అనేటువంటి ఒక వ్యక్తి ఆయన పేరు పునీత థోమస్ అక్వేనాస్ ఆయన రాసినటువంటి ఆయనకి దేవుడు బయలుపరిచినటువంటి ఆధ్యాత్మిక రహస్యాలను ఆధారం చేసుకొని ఆయన రాసిన ఒక బుక్ ఉంది ఇప్పలారా సుమ్మా జిక అని ఆ గ్రంథ పేరు మీరనుకుంటారు బెన్ని ఫాదర్కి ఎలా తెలుసు ఈ పర్లోగములో ఇలా ఈ నాలుగు రకాల బోడీలు ఉన్నాయని ఇది నిజంగా వాస్తవమా అని ప్రశ్నిస్తే ఇవి రెండు దానికి ఆధారం ఒకటి రోమన్ క్యాథలిక్ చర్చ్ ద కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ బోధిస్తున్నటువంటి వారు తయారు చేసేసినటువంటి విశ్వాస దీపిక ది ఒఫీషియల్ టీచింగ్ ఆధికార్యమైనటువంటి బోధ రెండవది గ్రీ సెయింట్ సెయింట్ థోమస్ అక్్యునాస్కి దేవుని ఆత్మ తెలియజేసినటువంటి ఆద్యత రహస్యాలు సుమాత్యోలోజిక అనేటువంటి గ్రంథం ఈ రెండింటిని ఆధారం చేసుకుంటూ నేను ఈ యొక్క నాలుగు అంశాలను మీతో ప్రైజ్ లార్డ్ మొదటిగా పునరుత్నములో మరణానంతరము దేవుని సన్నధిలో లేపబడుతున్నటువంటి ఆ గొప్ప బహుమానానికి అర్హత కలిగి ఉన్న ఒక వ్యక్తి ఎలాంటి శరీరముతో ఉంటారు అని ప్రశ్నిస్తే ప్రి పిల్ల దాన్ని సబ్ష్యులిటీ అని అంటారు ఇంగ్లీష్లో అనగా నేను తెలియదు దాన్ని అనువాదనం చేస్తే ప్రియ పిల్లరా అది ఎలాంటి ఒక బాడీ అంటే ప్రి పిల్లరా శరీరం ఆత్మకు లోపడుతూ ఉంది అని అర్థం సతతో వినండి మీ శ్రద్ధ ఇక్కడ కావాలి మీ అటెన్షన్ కావాలి బాడీ శరీరం ఏం చేస్తుంది అంటే అది ఆత్మకు లోపడిపోతూ ఉంటుంది ఆత్మ ఇచ్చనుసరంగా ప్రవర్తిస్తూ ఉంటుంది బాడీ అటువంటి ఒక శరీరం ఈ శరీరం ఆత్మకు లోబడుతూ ఉంది అంటే ఆ శరీరానికి ఉన్న ప్రత్యేది అంటే ప్రియ సహోదరి ప్రియ సహోదరు అరా యేసు క్రీస్తు పైగదీలో అపోస్తులు యూదుల భయమొచ్చే తలుపు మూసుకుని కూర్చున్నారు మూసిన తలుపులు మూసి ఉండగానే యేసు క్రీస్తు వారి ఎదుట ప్రత్యక్షమై వారితో ఎలా మాట్లాడారో ఎలా సంభాషించారో ఎలా తన కాళ్ళు చేతులు చూపించారో ఎలా వారిపై శ్వాస ఊది పవిత్రాత్మ వారికి ప్రసాదించాడో ప్రివులరా అటువంటి ఒక శరీరం అనగా ప్రియుళ్ళరా గోడ నుంచి కూడా దూసుకొని పోయగలిగే ఒక శరీరం ఏ గోడ ఉన్నా ఏ ఉన్నా ఏ కిటికీలు ఉన్నా అడ్డగోడలుగా ఏది ఉన్నా దాని నుంచి దూసుకొని పోయగలిగే ఒక శరీరం ఇది ఆశ్చర్యం బైబిల్ని రుజువు ఏంటంటే ప్రేపులని చదువుతాం యోగాన వార్త ఇరవై అధ్యాయంలో మనం పంతొమ్మిది ఇరవై రెండు వచ్చిన ఒకసారి విందామా అది ఆదివారము సాయం సమయము యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి యేసు వచ్చి వారి మధ్య నిలవబడి మీకు శాంతి కలుగునిగాక అనిను అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కన చూపగా

ఇంకొక పర్యాయం యేసుకృష్ణు వారికి ప్రత్యక్షమైనప్పుడు భూతమేము అని చెప్పి వారు భయపడ్డారు వారు కేకలు వేశారు ప్రభున్నాడు ఇది భూదము కాదు నేనే నాకు కాళ్ళు చేతులు చూడు వారు ఆయన్ని పట్టుకున్నారు నాకు నాకున్నట్లు కాళ్ళు చేతులు లేవు కదా అని చెప్పి యేసు తనను తాను వారికి పరిచయం చెప్పిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఇంకొక పర్యాయం యేషు ప్రత్యక్షమైనప్పుడు వారు భయపడ్డారు ఎందుకంటే తలుపులు మూసి ఉండగానే ఎలా యేసుక్రీస్తు లోపలికి వచ్చాడు వారు ఇంకా ఆశ్చర్య చూస్తూ ఉండగా బిడ్లారా మీ దగ్గర తింటానికి ఏమైనా ఉన్నాయా అని యేసుక్రీస్తు అడుగుతూ ఉన్నారు మాకింపలుగుతూ ఉంటుంది వారు ఆయనకి కాల్చిన ఒక చేప మొక్క ఇచ్చారు వారు చూస్తూ ఉండగానే యేసుక్రీస్తు ఆ చేప మొక్క వారి ఎదుట నిలబడి దాన్ని భుజించాడు ఇక ప్రశ్న ఒకటే ప్రేపులరా మీ సత్తా ఈ యొక్క అంశం మీద మీరు తీసుకురండి నెంబర్ వన్ తలుపు మూసి ఉండగానే డోర్లు మూసి ఉండగానే గోడ నుంచి కూడా దూసుకుంటూ పోయి లోపలికి రాగలిగే ఒక బాడీ అనగా శరీరం ఆత్మకి లోపడుతూ ఉన్నటువంటి ఒక శరీరం ఒక బాడీ శిష్యులు పట్టుకోగలుగుతూ ఉన్నారు ఆయన చూస్తూ ఉన్నాడు మాట వింటూ ఉన్నారు ఆయన కాల్చిన చేప మొక్క తింటూ ఉన్నాడు ప్రియులరా ఇది మహిమాన్యుతమైనటువంటి ఒక గ్లోరిఫైడ్ బాడీ మృదుల నుండి యేసుక్రీస్తుని ఎలా తండ్రి దేవుడు మూడవ నాడు సజీవుడుగా లేపాడో అలాంటి ఒక మృదుల పునరుత్నం మనకు ఉన్నప్పుడు పరలోక పరలోక్రాజ్యములో ఎలాంటి శరీరం ఎలాంటి బాడీ నీవు నేను కలిగి ఉంటున్నావంటే ప్రివుళ్ళరా శరీరం ఆత్మకు లోబడి జీవిస్తున్నటువంటి ఒక శరీరం దేవుడు మనకు కూడా ప్రసాదించిపోతూ ఉన్నాడు ఇది మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథములో ప్రియులరా మనకి కత్తుగా సైసభ పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుని నేర్పిస్తున్నటువంటి మొదట విశ్వాస సత్యం ప్రైజ్ రెండవదిగా ఎజిలిటీ అంటారు ఇంగ్లీష్లో దీనికి అర్థమైంది ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా పునరుత్నమైన తర్వాత దేవుని సన్నదిలో చేరుతున్న ఒక వ్యక్తికి ఎలాంటి ఒక శరీరం దేవుడు ప్రసాదిస్తాడంటే ఎలాంటి ఒక బహుమానముతో కూడినటువంటి శరీరం పరిశుద్ధాత్మతో కూడినటువంటి ఒక ప్రభావంతో కూడినటువంటి ఒక శరీరం దేవుడిస్తాడంటే మనం ఈనాడు మొదటి పట్నములో ఆ యొక్క అంశాన్ని మనం విన్నాం అపోసా చర్యలో ఒకటో అధ్యాయము మనం తొమ్మిది వన చదివితే అక్కడ అప్పోస్సులందరూ చూచుచ్చు ఉండగా యేసుక్రీస్తు వారి సన్నిధి నుండి పైకి ఎత్తబడ్డారు వారికి కనుమరిగిపోయాడు యేసుక్రీస్తు ఒకసారి వాకి మా తొమ్మిది వచ్చను ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు మనకు అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన్ను కమ్మి వేసాను ఈ రోజులో లోపల గ్రావిటేషనల్ ఫోర్స్ గురుత్వ ఆకర్షణ ఉంది కాబట్టి మనం ఎవరైనా భూమి నుంచి పైకి వెళ్ళాలండి మనకి రాకెట్ అయినా కావాలి ప్లెయిన్ అయినా కావాలి హెలికాప్టర్ అయినా కావాలి ఇటువంటి ఏమైనా స్పేస్ షటిల్ మనకు కావాలి అప్పుడు మాత్రం మనము భూమి నుంచి వీళ్ళ ఇలా పైకి మనము ఎక్కగలుగుతున్నాం లేదా ఎగిరిపోవడానికి అవకాశం మనకు ఉంటుంది నా ప్రశ్న ఒకటే యేస ఎలాంటి రాకెట్ మీద ఎలాంటి ఫ్లైట్లో ఎలాంటి హెలికాప్టర్లో ఆయన వారి దగ్గర నుంచి పైకెత్తబడ్డాడు ఎలా యేసుక్రీస్తు మోక్షారోహణం అయ్యాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఇక్కడ వాక్యంలో చక్కగా ఉంటుంది తొమ్మిదవ చనములో యేసుక్రీస్తు రెండు చేతులెత్తి వారిని ఆశీర్వదిస్తూ ఉండగా వారిని దీవిస్తూ ఉండగా వారి కళ్ళారా చూస్తూ ఉండగానే ఆయన ఆకాశమునకు కొనుపబడ్డాడు ఒక మేఘం వచ్చి ఆయన్ని కమ్మి ఇది ప్రిబులరా యేసు క్రీస్తు పునరుత్నమైన పిదప్ప కలిగి ఉన్నటువంటి బాడీకి అంటే మహిమాన్యుతమైనటువంటి గ్లోరిఫైడ్ బాడీకి ఉన్నటువంటి రెండో ప్రత్యేకత అనగా ఎంత ఫాస్ట్గా ఎంత త్వరగా కళ్ళు మూసిన రెప్పపాటు కాలములోనే ప్రిబులరా ఎంత ఫాస్ట్గా స్పేస్లో ఎంత ఫాస్ట్గా దూరంగా ప్రయాణం చేయగలిగే ఒక బాడీ మనందరికీ కూడా ఎలాంటి ఒక దేవుడు ప్రసాదిస్తాడంటే సెయింట్ తోమస్ సక్యునా సుమాత్రిజీకి అనేటువంటి తన గ్రంథమును ఆధారం చేసుకుంటూ శ్రీసభ బోధిస్తున్నటువంటి రెండవ బోధ ఇదే మనము కూడా అయిన తర్వాత యేసుక్రస్ లాంటి మహనీతమైనటువంటి బాడీ కలిగి ఉన్నప్పుడు రేపపాటి కాలములో మనము కూడా చాలా దూరం అంత ఫాస్ట్గా ప్రయాణం చేయగలిగే అంటే ఈ ప్రపంచములో అన్నిటికంటే ఫాస్ట్ ఏది ప్రయాణం చేస్తుందంటే ప్రివాళారా మనిషి మనస్సే ప్రకాశము కంటే సౌండ్ కంటే ఎక్కువగా వేగములో ఫాస్ట్గా ఏది ప్రయాణం చేస్తూ ఉంది అంటే ఏది వెళ్ళిపోతూ ఉంది అంటే మనిషి మనస్సే ఒక్క క్షణములో ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళి రావచ్చు రెపపాటు కాలములో నేను కేరళకి వెళ్ళి రావచ్చు ఎక్కడైనా మనం వెళ్ళి రావచ్చు ఒక్క రెప్పపాటు కాలములో ఒక్క క్షణం చాలా పళ్ళరా మనిషి మనస్సు కంటే ఫాస్ట్గా ప్రయాణం చేయగలిగేది ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు ద ఫాస్టెస్ట్ ఎంటర్న్ లైటే లైటనింగ్ స్పీడ్ అంటారు కానీ మనిషి మనస్సు లైట్ కంటే ఎక్కువగా ఫాస్ట్లో ప్రయాణం చేస్తూ ఉంది అందువలన అంతగా ఒక మనిషి మనస్సు ప్రయాణం చేస్తుందో అంత ఫాస్ట్గా త్వరగా ఒక వ్యక్తి ప్రయాణం చేయగలుగుతూ ఉంటుంది మహిమాన్యుతమైనటువంటి గ్లోరిఫైడ్ బాడీ ప్రభుస్ నదిలో ఆయన మనకు ప్రసాదించినప్పుడు ఏషూ క్రిస్ లాగా మనం కూడా ఆ యొక్క ప్రయాణం చేయగలుగుతాం ప్రైజ్ ద లార్డ్ ప్రైస్ హాలె లూయ హాలె లూయ హాలె లూయ హాలె లూయ హాలే లూయ హాలె లూయ ప్రిబిలరా మూడవ ప్రత్యేకత మూడవ బాడీ అదేంటంటే ఏంటంటే ఇంగ్లీషులో ఎంపాసబిలిటీ అంటారు ఈ ఇంపాసిబిలిటీ అంటే ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా పునరుత్నమైనటువంటి మహిమాన్యుతమైనటువంటి శరీరానికి ప్రివులరా ఉన్న ప్రత్యేకత అక్కడ మరణం లేదు అక్కడ వ్యాధి బాధలు లేవు రోగాలు లేవు ప్రివులరా అన్ని విధాలుగా పర్ఫెక్షన్స్ అంతగా పరిపూర్ణత కలిగినటువంటి ఒక శరీరం ఏ లోటు లేదు ఏ వేదన లేదు ఏ బాధ లేదు ఏ మరణము లేదు కానీ ఒక శరీరం అయితే ఉంది దీనికి ఆధారం ఏంటంటే పిల్లరా దర్శన గ్రంథం తీసుకుంటామా దర్శన గ్రంథములో ఇరవై ఒకటో అధ్యాయము మనం తీసుకుంటాం నాలుగవ చనములో చక్కగా పద్మస్తీపులో యోహాను గారికి తెలియజేసినటువంటి ఒకటి ఇదే పరిపూర్ణత కలిగినటువంటి ఒక శరీరం ఏ లోటు లేదు ఏ కొరత లేదు విందామా ఇరవై ఒకటో అధ్యాయంలో నాలుగవచును వారి నేత్రముల నుండి వెలువడు బాష్పములను ఆయన తుడిచివేయును కన్నీటి నుంచి అది గమనించండి కన్నీ నుంచి వెలువడు కన్నీటిని బాష్పమును ఆయన తుడిచివేయును ఇక మృత్యువు గాని మృత్యువు గాని దుఃఖము గాని దుఃఖము గాని గాని ఏడ్పు గాని బాధ గాని ఏ ఏ ఉండదు ప్రియ ప్రియ సహోదరి సహోదరారా ఈ ప్రపంచములో నువ్వు నేను నివసిస్తూ ఉండగా మనకి ఇన్ని కష్టాలు వేదనలు బాధలు మరణము ఇవన్నీ ఉంటాయి ఇప్పుడైతే కరోనా కూడా ఉంటుంది ఈ కరోనా భయమతోనే మనుషులు జీవి జీవిస్తూ ఉన్నారు మహిమాన్యుతమైనటువంటి పునరుత్నం అవుతూ ఉన్నటువంటి ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ప్రియబడ్డారా ఇటువంటిది ఏది కూడా లేకుండా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బహుమానంతో కూడినటువంటి మహిమాన్యుత శరీరమిస్తే ఆ శరీరానికి ఉన్నటువంటి మూడవ ప్రత్యేకత ఇదే చివరికి నాలుగవది ప్రియపడిలరా నాలుగవది ప్రియపడిలారా ఆ బాడీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎ గ్లోరిఫైడ్ బాడీ అంటే గ్లోరీ లేదా మహిమతో కూడినటువంటి బాడీ మహిమ గల బాడీ ఈ మహిమల గొడికిన ప్రత్యేకత ఏంటంటే ప్రియ సకు ప్రియ సకులరా ఈనాడు పట్టణములో నేను మీ ముందు ఒక సంఘటన చదువుకున్నబడలరా అదేంటంటే తాబోరకొండ మీద యేసుక్రీస్తు దివ్య రూపధారణం యేసుక్రీస్తు తన వెంట ముగ్గురు ప్రియమైనటువంటి తన అప్పోసులను తీసుకుని ఉన్నతమైన ఒక పర్వత శిబిరానికి వెళ్ళాడు అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన వస్త్రము సూర్యుని వలె ప్రకాశించును ముఖం ప్రకాశించును అది ఎంత గొప్ప ఒక వెలుగు అంటే ఒక ప్రకాశం అంటే మనం తీసుకుంటాం అత్త పదిహేడవ అధ్యాయంలో చదువుతాండి పిల్లరా ఒకటి రెండు వచనాలు ఆరు దినములు గడిచిన పిమ్మట యేసు పేతురుతోను యాకోబును పేతురును యాకోబును అతని సోదరుడో యోహానును తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతముకెళ్ళి అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగానయ్యెను పెజలోడ్ హాలెలూయ హాలెలూయ ఏసుక్రీస్తు ముఖం సూర్యుని వలె ప్రకాశించను వస్త్రము తెల్లగాయెను అని వాకింపులకు తోంది ఉండలరా ఈ రూపాంతరణం ఈ ట్రాన్స్ఫిగరేషన్ టైములో యేసుక్రీస్తు ఏం జరిగిందో ప్రియుడారా ఆయన ముఖ కాంతిలో ఆయన ప్రసన్నతలో శిష్యులు ఉండలేకపోయిరి ఉండలేకపోయిరి ఇది దాని యొక్క ప్రత్యేకత ఈ యేసుక్రీస్తు దివ్య రూపతారణములో ప్రియుడరా అపోసులకి ఏం జరిగింది అక్కడ ముగ్గురు ఉన్నారు ఇదే అధ్యాయంలో చదువుతామా ఐదు ఆరు ఏడు ఎనిమిది మూడు నాలుగు వచ్చినాలు పదిహేడవ అధ్యాయంలో ఐదు ఆరు ఏడు ఎనిమిది అంతలో ఒక మేఘము వారిని ఆవ అప్పుడు అదిగో ఆ మేఘము నుండి ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనను గూర్చి నేను నైతుని ఈయనను ఆలకింపుడు అను వాణి వినిపించెను ఇది వీణ శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిలా పడిరి అప్పుడు ఏసు వారి కడకు వచ్చి వారిని తట్టి లెండు భయపడకుడు అని పలికెను వారు వారి కన్నులు విప్పి విప్పి చూడగా వారికి యేసు తప్ప మరెవరునో కనిపింపడలేదు విషయం గమనించండి యేసు క్రీస్తు దివ్య రూపధారణములో ఆయన ముఖము వస్త్రము తెల్లగా ప్రకాశించినప్పుడు ఆకాశము నుండి ఒక వాణి వినపడినప్పుడు అప్పసులకి ఏం జరిగిందంటే వారు భయభ్రాంతులై కింద పడిపోయారు వారు వాళ్ళ మనో నేత్రములతో బాహ్యమైన నేత్రములతో యేసుక్రీస్తుని కానీ ఆ దివ్య దివ్యరూపధారణము కానీ చూడలేకపోయారు వారి భయపడి కింద పడిపోయి కళ్ళు మూసుకొని పడుకుంటూ ఉండగా యేసు క్రీస్తు ప్రార్థన ముగించి కిందకి దిగి వచ్చి వారిని తట్టి లేపి భయపడకుము అని చెప్పినప్పుడు వారు కళ్ళు ధరిచి చూస్తూ ఉన్నారు కళ్ళు తెరిచి చూడగానే వారికి యేసు కసు తప్ప అక్కడ వేరే ఎవరూ కనపడలేదు ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ప్రిబిల్లారా యేసు క్రీస్తు కొండపై దివ్య రూపధారణం పొందుతూ ఉండగా ఆయన మహిమలో ఆయన ఉండగా ఆయన గ్లోరీలో ఆయన ఉండగా ముగ్గురు అపోస్తూలు అది చూడలేకపోయారు తట్టుకోలేకపోయారు ఆయన సన్న నిలబడలేకపోయారు నేను బైబిల్ నుంచి మీ ముందు ప్రిబిల్లరా ఇంకొక సంకటన కూడా తీసుకొస్తా మతేష్ వార్త ఇరవై ఎనిమిది అధ్యాయంలో ఒకటి రెండు మూడు నాలుగు యేసు యేసుక్రీస్తు పునరుత్న సంకటన అక్కడ ఉంది పునరుద్ధానం అంటే ఏంటి ప్రియులరా మృదులో నుండి మూడవ నాడు సజీవుడుగా గ్లోరిఫైడ్ బాడీతో మహనీయమైనటువంటి ఒక శరీరముతో యేసుక్రీస్తు సమాధి నుంచి లేచాడు ఓకే యేసుక్రీస్తు సమాధిని మూసేసి శీలు వేసి ముద్ర వేసి భద్రంగా కాపాడటానికి అక్కడ బండ్రోతులు సైనికులు కూడా ఉన్నారు ఓకే కానీ యేశుక్రీస్తు పునరుత్నమైనప్పుడు ఏం జరిగిందో ఈ సైనికులకేమైంది ఈ బండ్రోతులకు ఏమైంది ఒకసారి విందామా ఈ నాలుగు వచనాలు విశ్రాంతి దినము గడిచిన పిదప ఆదివారము ప్రాతకాలమున మగ్ధలా మరియమ్మ వేరొక మరియమ్మ సమాధిని చూడవచ్చిరి అదిగో అప్పుడు పెద్ద భూకంపము కలిగెను ఏలైనా పరలోకము నుండి దేవదూత దిగివచ్చి ఆ రాతిని దొర్లించి దానిపై కూర్చుండెను అతని రూపము మెరుపువలెను వస్త్రము మంచువలెనే ఉండెను కావలు వారు భయపడి మరణించిన వారి వలె పడిపోయి గమనించండి యేసు క్రీస్తు మహిమాన్యుత శరీర మొత్తం ఆ గ్లోరీ ఆ వెలుగు అంటే ఆయన ముఖము ఆయన వస్త్రము ప్రకాశిస్తూ ఉండగా ఆ గ్లోరీ ముందు బండ్రోతులు సైనికులు నిలబడలేక భయప్రాంతులై మరణించిన వారి వలె కింద పడిపోయారు మరణించిన వారి వలె కింద పడిపోయారు అనగా ప్రియులరా యేసుకృష్ణ రెండవ రాకలో పరలోక రాజ్యానికి వారసులుగా లేపబడుతున్నటువంటి మనము ఆ గొప్ప సౌభాగ్యం కలిగినటువంటి ప్రజలు దేవుని సొంత ప్రజ ప్రియులరా ఇటువంటి ఒక గ్లోరిఫైడ్ బాడీ కలిగి ఉంటారు ఇటువంటి మహిమతో కూడిన శరీరముగా లేపబడినప్పుడు ఆ శరీరం ముందు సాధారణ మనుషులు ఈ ప్రపంచ సంబంధమైనటువంటి సాధారణ మనుషులు నిలబడలేరు చూడలేరు అది తట్టుకోలేరు ప్రియ సహోదరి ప్రియ సహోదరారా అందుకే దేవదూతలను చూస్తే మనుషులు భయపడతారు దీనికి ఏంటి అని అడిగితే ప్రియబుల్లారా కేవలం ఏశు క్రిస్సు పలికినటువంటి వాక్యం మాత్రం మనకు చాలు మనం తీసుకుంటామా మత్తేసు వార్త పదమూడవ అధ్యాయంలో నలభై మూడవ చునములో యేశు క్రిస్సు స్వయంగా పలికాడు ద రైచస్ నీతి మందులు ఆకాశములో నక్షత్రములాగా ప్రకాశింతురు అని పలికినటువంటి ఏశ క్రిస్సు మాట దీనికి ఆధారంగా ఉంది విందామా అప్పుడు నీతి మంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు సగుల ఎంత గొప్ప కార్యం చూడండి తండ్రి రాజ్యములో దేవుని సన్నదిలో నీతి మందులు సూర్యుని వలె ప్రకాశిస్తారంట అటువంటి ఒక శరీరం అటువంటి ఒక మహిమ ప్రియులరా దేవుడు పర్లోక రాజ్యములో తన బిడ్డలకి ప్రసాదిస్తాడు నేను ఇప్పుడు మీ సన్నదిలో పునరుత్నం అయినపి తప్ప రక్షణ పొందుకున్న వారు పర్లోక రాజ్యానికి వారస్సులుగా చేరుతున్నటువంటి బిడ్డలు నాలుగు రకాల శరీరం కలిగి ఉంటారు అని చెప్పాను నేను ఈ బాడీ దేవుడు మీకు ఇస్తాడు నాకు ఇస్తాడు ఎప్పుడు ఆ రెండవ రాకలో మనం ఆ నిత్య నివాసానికి పర్లోక రాజ్యానికి వారస్సులుగా రక్షణ పొందిన బిడ్డల గుంపులు మనం కూడా ఉంటే జీవగ్రంథములో నీ పేరు నా పేరు కూడా రాయబడి ఉంటే నేను చెప్పాను మొదటిది ఎలాంటి శరీరం అంటే ప్రియుళ్ళారా గోడను కూడా దూసుకొని పోయే ఒక శరీరం మూసిన తలుపులు మూసి ఉండగానే లోపలికి ప్రవేశించగలిగే ఒక శరీరం శరీరం ఆత్మకు లోబడుతున్నటువంటి ఒక శరీరం ఇది మొదటిది రెండోది నేను చెప్పాను ప్రియుళ్ళారా ఆ శరీరానికి ఏది లేదు రోగము లేదు బాధ లేదు కన్నీటి లేదు ఎటువంటి ఇన్పర్ఫెక్షన్స్ లేదు అనగా ఆ శరీరం ఎటువంటిదంటే ప్రియ సహోదరి ప్రియ సగుతులరా పరిపూర్ణత కలిగినటువంటి ఒక శరీరం ఆ శరీరముతో మనం దేవుని శ్రదలుగుంటాం మూడవదే చెప్పాను ప్రియముళ్ళారా రెప్పపాటి కాలములో కళ్ళు మూసి తెరచేలోగా ఒక రాకెట్ లాగా స్పేస్ షట్ లాగా ఫ్లైట్ లాగా ప్రయాణం చేయగలిగే విదూర స్థలానికి వెళ్ళగలిగే ఆకాశానికి కొనిపోవలగలిగే స్పేస్ లో ప్రయాణం చేయగలిగే ఒక శరీరం ఒక బాడీ యేసు క్రీస్తుకు కలిగినటువంటి ఆయన పొందినటువంటి అదే బాడీ నాలుగవదిగా ప్రేపడారా గ్లోరిఫైడ్ బాడీ మహిమ గల శరీరం తాబర్కొండపై దివ్య రూపధారణం చెందినటువంటి శరీరం సమాధుని లేపబడినప్పుడు బండ్రోతులు సైనికులు భయపడి చనిపోయేవారు బోర్లా పడి కింద పడిపోయినటువంటి ఒక శరీరం నీతి ముందులు తండ్రి రాజ్యములో ఆకాశములో నక్షత్రం వలె ప్రకాశిస్తారని పలికినది దేవుని ఏకై కుమారుడు ఏసుక్రీస్తారా ఈ మాటలు ఎలా వృధా పోతాయి చెప్పండి అందువలన పరిశుద్ధ గ్రంథాన్ని పెరుబిళ్ళారా ఆధారం చేసుకుని పునీత తోమసఖ్యునాశ రాసినటువంటి సుమాత్యోలోజిక అనేటువంటి ఆ విశ్వప్రఖ్యాతి కలిగినటువంటి గ్రంథాన్ని దేవుని ఆత్మ ఆయనకు బయలుపరచినటువంటి ఆ యొక్క రహస్యాన్ని ఆధారం చేసుకుంటూ కత్ోలిక స్త్రీ సభ కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ ఆధారం చేసుకుంటూ ఈ విశ్వాస సత్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నారు ఈ దేవుని పర్వక రాజ్యములో నీవు నేను ప్రియులరా యోగ్యత మనకుంటే అర్హత అనుకుంటే జీవగ్రంథములో పేరు రాయబడి ఉంటే నువ్వు కూడా ఆ తండ్రి రాజ్యములో ఆకాశములో నక్షత్రం పోలే ప్రకాశిస్తావు ఆ గొప్ప మహిమ ఆ గొప్ప భాగ్యం దేవుడు నీకు నాకు ప్రసాదించాలని మనం ఈ పరిశుద్ధ పూజలో ప్రార్థన చేసుకుందాం ప్రభువు నేవ నీకే స్తోత్రం నీకే మహిమ ఆమెకి ఆరాధన తండ్రి రాజ్యములో మనిషి ఊహానికి అందని గొప్ప మహిమలో గొప్ప వెలుగులో దేవుని ప్రత్యేకమైనటువంటి నాలుగు రకాల బహుమానాలతోడు కూడినటువంటి ఒక శరీరం దేవుడు తన బిడ్డకి ప్రసాదిస్తాడని ఇచ్చినటువంటి మాటను నేను నమ్ముతూ ఉన్నాను ప్రభువా మా దైనందిన జీవితములో ఈ పర్లోకం వైపే మేము ప్రయాణం చేసేలాగునా మా ఆశలు ఆ పర్లోక నివాసానికి తగినట్లుగా ఉండేలాగున మళ్ళీ నడిపించండి జీవగ్రంథములు పేరు రాయబడినటువంటి బిడ్డల గుంపులు రక్షించబడే బిడ్డల గుంపులు ఈ వాక్యం ఎంటున్నా ఆలగిస్తున్న బిడ్డల్ని కూడా చేర్చండి ఈ వాక్యం వారి జీవితములో ముప్పై అరవై నూరందలుగా ఫలించునగాక ఈ మా ప్రార్థనలు మా నాదు క్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి పడుకునిచున్నాం తండ్రి గత ఐదు నెలలుగా దేశ విదేశాలలో వేలాది మంది ఈ ఆన్లైన్ ప్రోగ్రాం ద్వారా బలపడ్డారు దేవిని వాక్యాన్ని విన్నారు పరిశుద్ధ బలభోజలో పాల్గొన్నారు స్వస్థత విడుదల ప్రార్థనలో పాల్గొన్నారు చాలామంది నాకు కాల్ చేసి ఫాదర్ గారండి మా పిల్లలకి తెలుగు రాదుండి మీరు ఇంగ్లీష్లో కూడా ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి మా కోసం మా పిల్లల కోసం అని మీరు అడిగారు అలాగే మాకు ధ్యాన వడకాలు లేవు మీరు మీ ఛానల్లో రిట్రీట్స్ వడకాలు కూడా కండక్ట్ చేయండి స్వామి అని మీరు చాలామంది మా టీంని కోరి ఉన్నారు మీ యొక్క విన్నపాలను సజెషన్స్ని మేము గమనించి ఫాదర్ బెన్నీ ఎస్వీడి అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాం ఈ కొత్త ఛానల్లో మీకు ఇక మీదట రోజ్ పరిశుద్ధ బలి పూజ వాక్య సందేశము ఇంగ్లీషులో తెలుగులో రెండు భాషలు మీకు అవైలబుల్గా ఉంటాయి దివ్య సప్రసాద ఆరాధన స్వసదా ప్రార్థన దివ్యకారుణ్య జపమాల ధ్యాన వడకాలు ఇటువంటి రకరకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను మేము నడిపించాలని ఉద్దేశిస్తూ ఉన్నాం దేవుని ప్రేరణ వలన ఈ కొత్త ఛానల్ ఫాదర్ బెన్నీ ఎస్విడిని క్రియేట్ చేసుకున్నాం ఈ నెల సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు వరకు మాత్రమే ఎస్వీడి ఐఎన్ హెచ్ అనేటువంటి పాత ఛానల్లో ఈ ప్రోగ్రామ్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి అనగా ఇంకొక వారం మాత్రమే సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు తల్లి మరియా పండగ మొదలుకొని మా ప్రోగ్రామ్స్ కేవలం ఫాదర్ బెన్ని ఎస్వీడి అని న్యూ ఛానల్లో మాత్రమే వస్తూ ఉంది కాబట్టి మీరు ఈ కొత్త ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకి ఫ్రెండ్స్కి మీరు ఈ యొక్క యూట్యూబ్ లింక్ని మీరు షేర్ చేయండి కేవలము మీరు చేస్తున్నటువంటి ఈ చిన్న చిరు ప్రయత్నం వలన దేవుని సువార్త సందేశాన్ని మనము వేలాది మందికి మనము అందించే వాళ్ళుగా మారతాం అందువలన ప్రియబారా ఈ యొక్క కొత్త ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేస్తే బెన్ని ఫాదర్ మాస్ ఎక్కడ ఉంది బెన్ని ఫాదర్ టోక్ ఎక్కడ ఉండుంది అని మీరు యూట్యూబ్లో అటు ఇటు మొత్తం వెతకే అవసరం మీకు లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకే ఇక్కడి నుంచి ప్రోగ్రామ్ అప్లోడ్ చేయగానే మీ మొబైల్ ఫోన్లో మీ టీవీ స్క్రీన్లో అవి వచ్చేస్తాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా మీ ఇంట్లో కూర్చొని మీరు ఇటువంటి గొప్ప మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని ఈ కరోనా కాలములో కరువు కాలములో ఇబ్బందులో దేవుని ఆత్మలు బలపడవచ్చు మీరు దేవుని యొక్క వాక్యములో స్థిరపడతారు అందువలన మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫాదర్ బెన్నీ ఎస్ రిపలరా అర్పణ సమయము ఈ పరిశుద్ధ బలిభోజలో అప్పద రాక్షసములు కానుకగా అర్పిస్తూ ఉండగా ఈ బలిభూజను స్పాన్సర్ చేసినటువంటి మీరు మాస్ పెట్టించిన మీరు ప్రత్యక్షంగా పాల్గొంటున్న మీరు మీ అందరి విన్నపాలను ప్రార్థనలను ఈ బలిపీట మీద కానుకగా అర్పించండి

సహోదరి సహోదరులారా మనం అర్పించి బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకారం ప్రార్థించుదము ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజన కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరిస్తునుగాక ప్రేపట్లారా ఈ రోజు ఈ యొక్క పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేయటానికి ముందుకొచ్చిన వచ్చిన తన్నగొండ్రుల అవినాష్ రెడ్డి అండ్ ప్రణీత కుటుంబాన్ని కే చిన్నప్పరెడ్డి కుటుంబాన్ని ఈ పరిశుద్ధ బలిలో వారిని వారి కుటుంబాన్ని మనం కానుక అర్పించి వారి కోసం ప్రార్థన చేసుకుందాం అలాగే మీరెంతో మంది పరిశుద్ధ బలి పూజ పెట్టించి ఉన్నారు ఈరోజు మీరు ఎక్కడ ఉన్నా మీ మనస్సులో ఉన్న ఉద్దేశాన్ని ఆ ప్రభుత్వం సమర్పించండి అలాగే వేలాది మంది మాసులో పాల్గొంటున్నారు మీరు మీరెక్కడ ఉన్నా మీ మనస్సును ప్రభుత్వ దగ్గర తృప్ మీ కోరికలు మీ ప్రార్థనలు మీ విన్నపాలను ప్రభుకు సమర్పించు మా టీంలో చేరి నాలుగు వందల కుటుంబాలు ఉదయం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు వరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు మీ విన్నపాల కోసమే మీ అవసరాల కోసమే ఆ బిడ్డను తలంచుకుందాం నలభై మంది టీం లీడర్స్ని సమర్పించుకుందాం అందరికీ నాయకురాలైన భానుశస్థులని కుటుంబాన్ని సమర్పించుకుందాం కరోనా మహమ్మారికి గురి అయి ఇంట్లో క్వారంటైన్లో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారందరి కోసం ప్రార్థన చేసుకుందాం దివాన్ మస్సీ టీమ్ మెంబర్స్ సంరక్షణ కోసం ప్రార్థన చేసుకుందాం ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ని ఇన్ని నెలలుగా ఎటువంటి లోటు లేకుండా విజయవంతంగా నడిపించడానికి మాకు సహాయం చేసిన కుటుంబాలను అందరినీ ఈ బలిలో స్మరించుకుందాం ఈ అప్ప ద్రాక్షరస్వములపై దేవుని ఆత్మ దిగి వచ్చి శుక్ర శరీరమై రక్తమై మరస్సుని వెళలో ప్రభువా లాక్డౌన్ మొదలుకొని ఈ రోజు వరకు మీరు నడిపించిన కుటుంబాలందరినీ కూడా ఆ ఆత్మతో అభిషేగించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఆ కుటుంబాలను నీ పరిశుద్ధాత్మ ఆత్మ శాంతి సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం ఈ మా ప్రార్థనన్నిటినీ మా నాదు క్రేస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి ఏలిన వారి మీతో మీ మనస్సులను మీ ప్రార్థనలను మీ కోరికలన్నిటినీ ఉన్నతమునకు త్రిపండి ప్రభువైపు త్రిప్ మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ఏలిన వారా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మా ఏలిన వారిని యేసు క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము యేసు క్రీస్తు పునరుద్ధానుడై మానవులందరికీ మధ్యవర్తిగా పరలోకానికి కొనిపోబడి తండ్రి కుడి ప్రక్కన ఆశ్చర్యనై ఉన్నాడు ఆయన ఎంత విశ్వాసం వచ్చిన మీ బిడ్డలందరికీ పరలోక నిత్య నివాసము నాలుగు రకాల మహిమతో కూడినటువంటి శరీరమును వాగ్దానం చేసి ఉన్నారు మేము కూడా ఆయనతో కలిసి ఆ పర్లోక రాజ్యములు ప్రవేశించి గొప్ప భాగ్యము మాకు ఏ ద్వారా ప్రసాదించి ఉన్న కావున దూతులతోనూ సగలదూతులతోనూ అధిదూతులతోనూ ఆ తండ్రి దేవుని స్థుదించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి మా హోనతమున ప్రభు నామం నా వేయించే ధన్యులు మా హోసాన హుసాన ప్రభావం కోసం మనం ప్రార్థిస్తున్నాం బిడ్డలారా జీవ గ్రంథములు పేరు రాయబడటానికి గ్లోరిఫైడ్ బోడీ మహిమాన్యుత బోడీ కలిగి ఉండటానికి మనం మన శరీర మనస్సు ఆత్మలను ఇప్పుడే ప్రభుకు సమర్పిద్దాం విశ్వాసముతో మీరు ఎక్కడ ఉన్నా ఆ కృప కోసం ప్రార్థన చేయండి పావన పిత మీ నిజముగా పరిశుద్ధులు మీ సృష్టి అంత మేము శృధించుట యుక్తము ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని ఏ ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమును పునరుద్ధరింప చిత్తగించి ప్రపంచమాద్యంతము సూర్యోదమి నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచెచ్చు ఉన్నారు కావున ఏలిన వారీ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము ఏ విధమునా ఇది మానాదుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములో అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చులను మీకు నెరవేర్చుచున్నా వారు పట్టుబడుడకు ఇష్టపూర్తిగా తమ్మో అప్పగించుకునినప్పుడు అప్పము నందకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి శశలకిచ్చుచు రీ మీరందరూ దీనిని తీసుకొని భుజం భుజంపుడు ഇത് കൊറക്കൂ അപ്പൊിംപടന ശരീരമോ ആ വിധമുഗനെ ഭോജനന്തരമു పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్థుతించి శిశులకిచ్చుచూ ఎట్లనిరీ మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారబోయబడును దీనిని నా సర్వేశ్వరా ఇది మన విశ్వాస రహస్యము లోక రక్షక మమ్మ రక్షింపు నీ సిల్వ ఉత్నము వలన మమ్ము విమోచించితివి కనుక తండ్రి యేసు క్రిస్తులో మరణమును ఉత్నమును స్మరించచ్చు జీవితము సుఖి అప్పమును రక్షణ పాత్రమును సమర్పించుచున్నాం మీ సమకును మోకరించి ఈ రోజు పరిశుద్ధ బలి అర్పించడానికి మందల్ని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం యేసు శరీర రక్తములో పాలివారుగా మమ్ము పరిశుద్ధాత్మ అభిషేకించి ఆ అక్షయ సౌభాగ్యం మనకు వారసులుగా నాలుగు రకాల మహిమాన్విత శరీరముతో లేపబడాలని మేం ఉన్నాం ఉత్థాన ఆ నమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికమును చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకును ఏలిన వారా ప్రపంచమంతంతట వ్యాపించి మీ శ్రీసపును జ్ఞాపకం ముంచుకును మా ఫ్రెండ్స్ జగద్గురువును తుమ్మ బాల పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను మఠగన్యులను మీ సేవకులు సేవకులందరినీ నీ ఆత్మయొందభిషేకించి నరిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు అయ్యనాడు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసినటువంటి తనగుంట్ల అవినాష్ రెడ్డి అండ్ ప్రణిత కుటుంబాన్ని కె చిన్నప్పరెడ్డి కుటుంబాన్ని జ్ఞాపకముంచుకొని ఏ లక్ష్యం సాధించాలని ఏ ప్రార్థన విన్నపాలతో ఈ స్పాన్సర్షిప్ చేసి ఉన్నారో ఆ కార్యము ఏసు క్రీస్తు గొప్ప నామం పెరెట్ట కానీ ప్రార్థిస్తూ ఉన్నాం ఈ పరిషత్ బలుబుజ పెట్టించిన వారి కోసం ప్రార్థిస్తున్నాం కరోనా పేషెంట్స్ కోసం ప్రార్థిస్తున్నాం మా టీ మెంబర్స్ కోసం ప్రార్థిస్తూ ఉన్నాం ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం దేవాన్ని మహిమ కోసము ముప్పై అరవై నూరందలుగా ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వాక్యాన్ని వింటున్నవారు మాసులు పాల్గొంటున్నవారు వారు ఆధ్యాత్మికంగా బలపడి దీవించబడుదడుగా కాక అని ప్రార్థిస్తున్నాం దీని వెనక కృషి చేస్తున్న పని చేస్తున్న మా టీ మెంబెర్స్ని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి నీ నామం పేరెట్ట ఒక చిన్న మంచి నీళ్ళు ఇచ్చిన చెంబడు ఇచ్చిన ప్రతిఫలం తప్పదని వాగ్దానం ఇచ్చిన ప్రభువ రేయనక పగలనక ప్రార్థన చేస్తున్న కృషి చేస్తున్నటువంటి మా టీ మెంబెర్స్ యొక్క విశ్వాసానికి అనుకూలంగా వారిని కూడా గొప్పగా లేవనెత్తుమని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం మేము కూడా ఈ లోక జీవిత యాత్ర ముగించి మీ సన్నదిలో చిరకాలం నిత్య జీవం పొందుతుక ఈ మా ప్రార్థనలను మానాథుని ఈ శుక్రెస్ పరిశుద్ధ నామములో అడిగి పడుకునిచున్నాం తండ్రి బిడలారా మీరు ఎక్కడ ఉన్న రెండు చేతులు మాతో పాటు పైకి లేపి ఆత్మలు ఎగీభవించి ప్రార్థిద్దాం వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాకా

నీతి మంతులు తండ్రి రాజ్యములో ఆకాశము నక్షత్రం వలె ప్రకాశంతురు అనిస్సు బోధించి తండ్రిని గుర్తించుకుంటూ ప్రార్థిద్దాం తండ్రి మీ 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 రాజ్యం చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును భూలోకమందుక నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము మా ఇద్ద అప్ప భన్నవాన్ని మేము మన్నించినట్లు మా మీరు మన్నింపుము మమ్మ శోధన ఏందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మము రక్షింపుము వేళనవారా అన్ని కీడలను మము రక్షింపుము మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము మీ దయాన వలన మా మీ బిడ్డలని మమ్మలని పాపము శోధన బలహీనతలను పరలోక రాజ్యానికి వారస్సులుగా మారటానికి సైతాన్ని కలిగించి ప్రతి ఆటంకములు ప్రతి బంధకాలు ప్రతి పాపముల నుండి మీ బిడ్డల్ని పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువ మీ మోక్ష ఆనందమును మా రక్షకుడు నిరీక్షించము చూద్దా నిరంతరము మీదే మీదే రాజ్యము అధికారము మీదే మహిమ శాంతిని సమాధానం మీ అప్పో సతభించిన ప్రభుని యేసవా మా పాపములను మా బలహీనతలను పాటింపక ఈ బిడ్డందరి విశ్వాసమును వారి ప్రార్థనలను స్వార్థ ప్రచర్య కోసం వారు చేస్తున్నటువంటి చిన్న త్యాగాలను వారి యొక్క కానుక్కలను ఉపవాస క్రియలను కటాక్షము మీ చిత్ర ప్రకారం వీరందరికీ వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానం అని గ్రహించండి యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభు ఆచు క్రీసు శాంత సమాధానము ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము సర్వేశ్వరిని గొడవ లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయ దయచూపము సర్వేశ్వరిని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు పిల్ల సర్వేశ్వరిని పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని శాంతి ఇదిగో సర్వేశ్వర్రెపి ఇదిగో తాబోర్కొండపై దివ్య రూప ధారణము చెందిన యేసు క్రిష్ణ ప్రభువు ఈ గర్రపుల బిందుకు పిలువబడిన వారు ధన్యులు ప్రభువా మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రలను కాను కానీ నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్యజీవుముల భాగము ప్రసాదించునగాక ఆమేన్ జీవాహారమునే జీవజలముని నన్ను స్వీకరించువాడు వాడు సదా జీవించును ी जीवाहारं परिशुद्धबल्याहारम् మా రక్షకుడవ నేసయా మృదులో నుండి సమాధి నుండి మూడవ నాడు మహిమతో లేచిన నువ్వు అపోసులలో చూస్తూ ఉండగానే ఆకాశ మనకు కొనిప్పబడినటువంటి నువ్వు తండ్రి కుడిపకు నాశనుడై మీ బిడ్డల మమ్మల్ని అందరినీ కూడా ఆ తండ్రి రాజ్యంలో చేర్చటానికి మార్గం పరచిన నువ్వు ఈ మాసంలో పాల్గొని శరీరక్త స్వీకరించి ఆత్మలు ఏగీభవించిన ఈ యూట్యూబ్ ఛానల్లో మాతో ఉన్నట్టు బిడ్డలందరినీ కూడా అటువంటి మహిమగల శరీరముతో లేపమని ప్రార్థిస్తూ ఉన్నాం మా పేర్లు కూడా జీవగ్రంథములో రాసి నాలుగు రకాల మహిమలతో కూడిన శరీరముతో మేము కూడా మీతో కలిసి ఆ నిత్య ఆనందం అనుభవితుముగాకే మీ శరీరాన్ని భుజించి రక్తాన్ని పానం చేసిన మేమందరము నిన్న వాగ్దానాలకి అర్హులుగా మారునగాక ఈనాడు ఈ బలిని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాలను మాస పెట్టించిన వారిని వారెక్కడ ఉన్న వారి అక్కరలో అవసరాలలో వాళ్ళని తోడై ఉండమని ప్రార్థిస్తున్నా నీ నామం పేరెట్ట వారి కోరికలు నివేదనములు సఫల మగునుగాకే ఈ మా ప్రార్థనన్నిటినీ మా నాథు నేష్ క్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి పడుకునిచున్నాం తండ్రి ఏలిన వారు మీతోను ఉన్నును గాక మీ ఆత్మతోను ఉన్నును గాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు पिता पुत्र పవిత్రాత్మ మీమంద మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి నడిపించును గాక సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేములు క్రీస్తు సేవలు జీవించుదము సర్వేశ్వరునికి వందనములు ప్రియమైన సోదరీ సోదులారా ఈ రోజు ఈ ఆధ్యమిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన తన్నుగుండ్ల అవినాష్ రెడ్డి అండ్ ప్రణీత కుటుంబానికి కే చిన్నప్పరెడ్డి కుటుంబానికి స్పెషలీ డివాన్ మర్సీ సెంటర్ తరఫున బెనిఫాదర్ మీకు స్పెషల్ థ్యాంక్స్ తెలియచేస్తూ ఉన్నాను దేవుని కృప వలన ఎలాంటి లోటు లేకుండా విజయవంతంగా దేవుని ఆత్మ ఒక్కొక్క ఒక్కొక్క కుటుంబాన్ని దేవుని రక్షణ సువార్త ఇంటిండ వ్యాపింప చేయటానికి ప్రేరణ కలిగించి నడిపిస్తూ ఉన్నారు ఆ దేవునికి గొప్ప మహిమ కలుగునగాక విజయవంతంగా మన ఈ ఛానల్ ప్రతిబడారా ఇంకా వేలాది మందికి దీవెనగా మారాలని మీరందరూ ప్రార్థన చేయండి అలాగే ఒక్కొక్క రోజు మీరు ముందుకు స్పాన్సర్ చేయండి బిడ్డలారా మనము ఈ యొక్క ఛానల్ని ఒక రక్షణ సువార్త సందేశ ఛానల్గా మారుస్తా బైబిల్లో ఉన్నటువంటి అంతరార్థము వాస్తవం ప్రజలు తెలుసుకొని లాగున మనం నడిపిస్తాం ప్రివిల ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి మీ ఫోన్ నంబర్లో ఉన్నటువంటి మీ ఫోన్లో ఉన్నటువంటి అన్ని కాంటాక్ట్స్ పంపించండి కేవలము ఇంకా ఒక వారం మాత్రమే ఆ పాత యూట్యూబ్ ఛానల్లో ఎస్వీడి ఐఎన్హెచ్ అనేటువంటి ఆ ఛానల్లో మీకు ప్రోగ్రాం వస్తుంది ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి ఫాదర్ బెన్ని ఎస్వీడి అనే కొత్త ఛానల్లో మాత్రమే వస్తుంది కాబట్టి ఇది మీరందరికీ మీరు అందించండి ప్రియబడ్లారా అప్పుడు మనం చక్కగా దేవుని యొక్క ఈ ఆదర్య కార్యక్రమంలో పాల్గొనగలుగుతాం దేవుడు మీ అందరిని నియమించునుగాక హెవ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ బ్లస్ యూ